హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా మనము ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను అన్నమాట అదే పేరు పెట్టాను మెగాస్టార్ చిరంజీవి గారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అని అది దానివల్ల కొంతమంది అందుకే నేను ఫస్ట్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను మెగాస్టార్ చిరంజీవి గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ నేను పోస్ట్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అయింది నాకు నాలుగు వేల యూ నాలుగు లక్షల యూస్ వచ్చారంటే అది మీ పుణ్యమే నాకు సబ్స్క్రైబర్సు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ముఖ్యంగా ఆ వీడియో వల్లే వచ్చారు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఏమి నాలుగు లక్షలు యూస్ అయితే ఏమి వచ్చాయంటే మాత్రం అది మెగాస్టార్ చిరంజీవి గారి నేను ఆ వీడియోని పోస్ట్ చేయడం వల్లే థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు తర్వాత నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉన్నాను అందరికీ నేను పాదాపు వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా ఛానల్లోకి వచ్చి ఆ వీడియో చూసి నెగిటివ్ కామెంట్ చేశారు కదా వాళ్ళకి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి వచ్చి నా ఛానల్లో చూశారు కదా వీడని చూశారు అందుకోసం వాళ్ళకి కూడా నేను థ్యాం థ్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉన్నాను వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు వాళ్ళకి వాళ్ళ పాదాలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎవరికి నా ఛానల్లో వచ్చి నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకపోతే ఏమని కామెంట్ చేశారంటే నా ఛానల్లోకి వచ్చి నువ్వేమన్నా చిరంజీవి వాళ్ళ ఇంట్లో పని మనిషివా వంట పని చేస్తావా నీకు వాళ్ళ ఇంట్లో అన్నీ నీకెందుకు నీకేం పని మాట లేదా నువ్వు చీటింగ్ చేస్తావు అలాగ తిట్టడం నాకైతే రోజు నిద్ర లేవు చూసుకుంటావు అనమాట కామెంట్లు ఆ ఏమేమి కామెంట్లు ఆ కామెంట్లు చూడంగానే నాకు నవ్వు వస్తుంది ప్రతిరోజు నేను ఫస్ట్ ఆ కామెంట్లు చదువుకొని నవ్వుతూ దాన్ని నిజంగా వాళ్ళకి ఎంత థ్యాంక్స్ కదా అంటే ఉదయాన్నే నేను నవ్వుకుంటా లేస్తాను కదా అందుకోసం చాలా చాలా థ్యాంక్స్ అండి తర్వాత వచ్చి నేను చేసిన ఉప్మా ఏందంటే చీటింగ్ అయితే కాదండి నేను చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారంటే మా ఫ్యామిలీకి మెగా మెగా ఫ్యామిలీ అన్న చిరంజీవి గారన్న మాకు చాలా అభిమానం అనమాట అందుకోసం వాళ్ళు కొన్ని విషయాలు ఇంటర్వ్యూల్లో చెప్పేటప్పుడు మనం తెలుసుకుంటాం కదా మనకి ఇష్టమైన వాళ్ళ విషయాలు అలా చాలా సంవత్సరాల క్రితం ఇది చిరంజీవి గారంటే ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి అందుకే నేను చెప్తున్నాను ఇంటర్వ్యూలో చెప్పాడనమాట ఏమని బెన్సీ రవ్వ బెన్సీ రవ్వ ఉప్మా పాల మేగడ మిక్స్ చేసుకోవడం తిన మిక్స్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అంట చిరంజీవి గారికి బెన్సీ రవ్వ ఉప్మాలో పాల మేగడ మిక్స్ చేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం అంట కానీ అది చాలా ఫ్యాట్ అందుకోసం చిరంజీవి గారి అమ్మ తిననీరు అంట అమ్మగారు ఎందుకంటే దానికి కూడా ఆయన చెప్పాడు ఏమని చెప్పారు అది తినడం వల్ల ఆ ఫ్యాట్ ఎక్కువ కదా నా ఆరోగ్యం దెబ్బతింటుందని మా అమ్మగారు నన్ను ఎక్కువ తినేదు నాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు తింటాను అది అమ్మ అలా చెప్పినందుకు నా ఆరోగ్యం గురించే కదా చెప్తూ ఉంది అని కూడా ఆయన దాని గురించి వివరంగా కూడా చెప్పాడు అనమాట ఆ ఇంట్రోలు అది నేను విన్నాను అందుకోసం నేను ధైర్యంగా ఆ వీడియోని నేను చేశాను అనమాట అంతేగాని ఆ సరే ఇప్పుడు ఏమైంది వాళ్ళ ఇంట్లో పని మనిషి అది కూడా ఒక అదృష్టమే అనుకుంటా చిరంజీవి గారి ఇంట్లో పని చేయడం కూడా ఒక అదృష్టం కదా ఆయన మా నా చేత్తో వండి పెట్టడం అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ రెండు వేల పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫోర్ నాలుగు లక్షలు యూస్ నా ఛానల్కి వచ్చాయంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారికి జే చిరంజీవి చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను చిరంజీవి గారికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ